విశాఖపట్నం జిల్లా నరవక్రమంలో 750 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ ప్లాంట్లు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా నరవగ్రామంలో 750 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ ప్లాంట్ పనులను మంత్రి బొత్స పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరాన్ని అతి సుందరంగా తయారు చేయాలంటే ఏ ప్రాంతంలో కూడా వృధా నీరు బయటికి కనిపించకూడదన్నారు. 2020 ఆగస్టు నెలకు భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమ నీటి అవసరాల కోసం ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కి హెచ్పిసిఎల్ రెండింటికి విశాఖపట్నం కార్పొరేషన్ తాలూకా సౌజన్యంతో వారి కార్పొరేషన్ ప్రాజెక్ట్ ఇది. సూరేజ్ వాటర్ ఎక్కడైతే ఉంది గాజువాక అలాగే పెందుర్తిపట్నం ప్రాంతంలో ఉన్నా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసి సుమారు 100 ml వాటర్ నీరుని ప్యూరిఫై చేసిన తర్వాత 79 ml వాటర్ వచ్చి ఆ రెండు నీరుని ఆ రెండు ప్యాకెట్లు ఇవ్వాలని 750 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ వచ్చి ఆలోచన చేస్తున్నాను.